हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु नेनु दोसकाय वंकाय रोटी पचड़ी तैयार चेस्तुन्नानंडी। इदि चाला चाला रुचिगा उंटुंदी। पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु चाला इष्टपडि तिंटारंडी ई रोटी पचड़ी। मीरु तिननि वाळ्ळ सैतं कूडा मनं कोंचें वेडिवेडि अन्नंलो कोद्दिगा नेय्यि वेसि ई पच्चडि कलिपि पेडिते ఆహా అద్భుతంగా తినేస్తారండి। కొంచెం కూడా అన్నం వదలకుండా తింటారు, మాది గ్యారెంటీ। ఇంకా మనం ఈ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి। దోసకాయ వంకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు దోసకాయ ఒకటి, ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। తరువాత వంకాయ ముక్కలు, కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత చింతపండు, తరువాత పోపుకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, తరువాత కొద్దిగా మెంతులు, కరివేపాకు, ఇంగువ। నేను ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి దాంట్లో తగినంత నూనె వేసేసి వేడి చేశానండి। అది వేడి ఎక్కింది, ఇప్పుడు పోపు వేసేద్దాం దాంట్లో మొత్తం ఒకేసారి। ప్రోటీన్కి భిన్నంగా ఈ చట్నీ ఈ చాలా బాగుంటుందండి। రైస్లోకైనా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది। మెయిన్గా ఏంటంటే రైస్లోకి అద్భుతం అన్నమాట। పోపు వేగింది, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేద్దాం। నేను కొంచెం కారం ఎక్కువ తింటామండి, అందుకనే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశాను। మీరు తక్కువ తింటాను అని అనుకుంటే కనుక తక్కువ వేసుకోవచ్చు। ఇందులో ఇంగువ, తర్వాత పసుపు వేసి ఒక్కసారి వేయించాలి। తర్వాత ఇందులో కరివేపాకు, అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి। ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేయాలి। ఉప్పు వేయటం వల్ల ఎందుకంటే వంకాయ ముక్కలు పండరెక్కకుండా ఉంటాయి। ఉప్పు వేయడం వల్ల ఏంటంటే వంకాయ ముక్కలు నలబడకుండా ఉంటాయి, ప్లస్ తొందరగా మగ్గుతాయి। కాబట్టి ఇది మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుని అప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని వేగనివ్వాలండి।
వంకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫస్ట్ కొత్తిమీర వేసేద్దాం నాకు ఈ మధ్యలో తెలిసిందండి కొత్తిమీర కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారని కాబట్టి మీకు ఇష్టం లేకపోతే మానేసుకోండి పర్వాలేదు ఇది పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దామండి చల్లారిన తర్వాత మళ్ళీ చూద్దాం చల్లారిపోయిందండి నేను మిక్సీ జార్లోని ఈ వంకాయ పోపు వేసేసాను పావు తగినంత చింతపండు కూడా వేసాను కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఎందుకంటే వంకాయలు మగ్గటం కోసం మాత్రమే మనం ఉప్పు వేసాం కాబట్టి మొత్తం అంతటికి ఉప్పు సరిపోదు కానీ ఇంకా కొంచెం ఉప్పు వేసాను దీన్ని మిక్సీ పట్టుకొని వచ్చాక మళ్ళీ చూద్దాం ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి మనం లైట్గా జస్ట్ ఒక్కసారి ఒక మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ మెత్తగా పట్టద్దు మిక్సీ పట్టుకుని వద్దాం మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని బాండీలో వేసేద్దాం ఫస్ట్ పచ్చడి బాండీలో వేసేసి ఈ మిగిలిన ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేద్దాం వేసి బాగా కలపాలండి కొంచెం ఈ విధంగా పిచ్చుకున్నట్టు కలిపితే ఈ పులుపు ఉప్పు కారం అంతా ఈ దోసకాయ ముక్కలకి పడుతుంది ఇప్పుడు మనం రుచి చూసుకోవచ్చండి ఉప్పు సరిపోతే సరే సరే లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూడండి సరిపోయాయి ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం మనం సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి మీరు మీరందరూ మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టి మీరు ఎలా ఉందో మీరందరూ తిని ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి చాలా టేస్టీగా ఉంటుంది అండి ఈ పచ్చడి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్